గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు వ్యవహరించేటువంటి అంతర్జాతీయ మీడియా విక్టిమ్ కార్డ్స్కి ఊరుకూరికినే బొలక్ బొలక్కన ఏడ్చేటటువంటి కంటనీరు తడిపెట్టేటటువంటి ప్రపంచ మానవతా హృదయాల మనస్తత్వాల్ని అడ్డుపెట్టుకుని తీవ్రవాదులు ఆడుతున్న నాటకమే హాస్పిటల్ మీద దాడి. తమ హాస్పిటల్ మీద తామే దాడి చేశారు అంటూ వీడియో ఆధారాలతో సహా ఒక పక్కన ఇజ్రాయెల్ చెప్తున్న, ఇజ్రాయెల్ మీద చేసిన ఘాతుకాలు, ఆడవాళ్ల పట్ల చేసిన క్రూరత్వం, చిన్నపిల్లల పట్ల చేసిన దుర్మార్గాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆసుపత్రి నాటకం ఆడినటువంటి పాలస్తీనా నిజం ఇప్పుడు బయటపడింది. అంతర్జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ వీళ్ళు రోజు చేసే ముసలి కన్నీళ్ళు, వీళ్ళు ఇచ్చే ఫోటోలు వాళ్ళకి ప్రొజెక్షన్, వాళ్ళకి ఆ పేపర్ల సర్క్యులేషన్కి అది నడిచిపోతూ ఉంటుంది. నేను నిన్న కూడా ప్రస్తావించాను, మనం ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు, చిన్నపిల్లల్ని పట్టుకుని ఏడుస్తున్నాడు, వాడికి ఒంటి మీద మట్టి కూడా ఉండదు. ఆ చిన్నపిల్లల్ని తీసుకొచ్చింది బాంబు దాడిలో అని చెప్తారు. కానీ మనుషులు అందంగానే ఉంటారు, శరీరం మీద గాయాలు అక్కడక్కడ రక్తం పడినట్టు ఉంటుంది. ఒక బాంబు గురించి తెలిసినోడికి తెలుసు, బాంబు పడితే ముక్కలు చెక్కలైపోతాయి. నేను బాంబులు పేలిన చోట చూశాను, బాంబు దాడులు జరిగిన చోట చూశాను, నాటు బాంబులు దాడులు జరిగిన చోట చూశాను. అట్లాగే శివకాశి లాంటి చోట్లన యాక్సిడెంట్లు జరిగినప్పుడు, బాణసంచ పేలినప్పుడు చనిపోయిన వాళ్ళే చూశాను, విజయవాడ భవానీపురంలో పేలిపోయినప్పుడు చూశాను. మామూలు సేంటపాకాయలు, లక్ష్మీ అవుట్లు ఇట్లాంటివి ఉన్న బాణసంచ పేలిన చోటనే చేతులు కాళ్ళు వేర్లు పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోతాయి. అక్కడ మామూలుగా ఎవరికి ఉండదు, అంత దారుణంగా ఒళ్ళంతా కనబడ్డా, ఒకవేళ ఒళ్ళంతా కాలిపోయి కనబడతారు. అట్లాంటిది అక్కడ చూస్తే ఎర్రగా తెల్లగా ఉంటారు, అక్కడక్కడ ఇట్లా పొట్ట పట్టుకున్నో, దాని దగ్గర బ్లడ్దో ఇట్లాగ. వాళ్ళన్నీ జరుగుతున్న నాటకం అంతా ఏంటంటే, ఒరిజినల్గా చచ్చిపోరని చెప్పను, ప్రజల్ని వీళ్ళు ముందు పెడితే చావాల్సిందే. మిగతాదంతా కూడా ఆర్టిఫిషియల్ డ్రామాలు ఎక్కువ నడుపుతున్నారు. మొన్న చూసాం, ఒకటికి గాయాలు పాలైనట్టు ఆ తర్వాత యువతలకి రావటం, లేదా వాళ్లే తుపాకులు పట్టుకుని వచ్చిన వాళ్ళే ఏడుస్తా నాటకాలు ఆడటం లాంటివి చూసాం. ఇప్పుడు అట్లాంటిదే న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు వీళ్ళని అడిగినాయి, చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ ఇవ్వండి, చిన్నపిల్లలు ఎంతమంది, వృద్ధులు ఎంతమందో చెప్తున్నారు కదా, మహిళలు ఎంతమందో, ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్తే ఆ లిస్ట్ ఇవ్వట్లా. వాళ్ళ దగ్గర కార్డు ఉంటుంది కదా, హాస్పిటల్ ఎంతమంది ఉన్నారో లెక్క ఉంటుంది కదా, చెప్పలేరా? అంటే అక్కడ నాటకాలు ఆడుతున్నది. ఇప్పటికైనా మనం గ్రహించాల్సింది, హమాస్ మీడియాను అడ్డం పెట్టుకుని విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ తన క్రూరత్వాన్ని కవర్ చేసుకుంటుందన్నది అర్థం చేసుకోవాల్సింది.